సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, చక్కగా పాదుకలు మీరు ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకోవటం అంటే మళ్ళీ స్వామి అందరిని పిలవాలా, యజ్ఞ యాగాదులు చేయాలా, ఇవాళ ప్రతిదానికి మనం విపరీత అర్థాలు ఇస్తాం. ప్రతిష్ఠించుకోవటం అంటే ఇంట్లో మనం చక్కగా స్థానం ఇవ్వటం, పూజా మందిరంలో స్థానం ఇవ్వటం. ప్రతిష్ట అంటే ఏం ప్రతిష్ట? ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటండి? ఇక్కడ రెండు ఉన్నాయి, మానస ప్రాణ ప్రతిష్ట, లౌకిక భౌతిక ప్రాణ ప్రతిష్ట. భౌతిక ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటంటే క్రతువు, పూజారులు, యజ్ఞ యాగాదులు, లక్ష కొద్ది మంత్రాలు ఇవన్నీ. మానస ప్రాణ ప్రతిష్ట అంటే మీరు పెట్టుకున్న విగ్రహానికి నిజంగా, అంటే అక్కడ విగ్రహం కాదు, సాయే సాక్షాత్ అక్కడ కూర్చున్నాడు అన్న భావన ఉండాలండి. ఇవాళ చాలా మంది ఇళ్లలో పరిస్థితి ఎలా అవుతుందంటే విగ్రహాలు పెట్టుకుంటున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అభిషేకాలు అంటే పోసేయటమే, పోసేయటమే. వెంటనే కుంకం చేస్తారు, కోరుతారు మహాభవన్ లక్ష్మీనారాయణ. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఇక ఆ నెయ్యి పోస్తారు, ఇక గట్టలు గట్టలు వేసి అది అభిషేకం. విగ్రహం పెట్టుకుని గట్టి గిట్ట పూజితం అభిషేకం అది. అదంతా అయిపోయిన తర్వాత కాస్త వీపు తీసి కొట్టి బొచ్చని చూపినట్టు తోముతాం విగ్రహం ఇంకా. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? నీళ్లు పోసి ఈ కాళ్ళు తుడుచుకొని పసుపు రాసుకుంటారు. ఆ చేతులకు పసుపు అంటుతుంది కదా, ఆ గుడ్డ ఒకటి ఉంటుంది చూడటానికి, అది తీసి మళ్ళీ తుడుస్తున్నారు బాబా విగ్రహం. ఇంకా ఘోరం అని చెప్పుకోవడానికి నాకు బాధిస్తుంది, కానీ చెప్పక తప్పటంలా, అంటే అందరూ అలా చేస్తున్నారని చెప్పటంలా, అందరూ అలా చేస్తున్నారని విమర్శించడంలా. కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నారు, తెలిస్తే వారు కూడా చేయరు. అజ్ఞానంతోనే ఎవరు చేసిన తప్పే జరిగిన అజ్ఞానం వల్లే జరుగుతుంది. కానీ వాస్తవానికి అది ఎందుకు జరుగుతుంది అంటే అది ఒక రాయి అనుకుంటున్నాం మనం. అలా కాకుండా నిజంగా సాయిబాబానే నా ముందు కూర్చొని ఉన్నాడన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో, ఎంత పవిత్రమైన ప్రేమతో ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో చూడండి. మనసంతా నిమగ్నం చేస్తాం, సున్నితంగా అభిషేకం చేస్తాం. పంచామృతాలు అవసరం లేదండి, ఎందుకంటే మన శిరిడి సంస్థానంలో కూడా చూడండి, పాలతోనే అభిషేకం చేస్తారు బాబాకి. పెరుగు, నెయ్యి ఇవన్నీ ఏం చేయరు, పాలు వీపుది మహాయత్. ఎందుకంటే పాలరాతి విగ్రహం కదా అది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పంచామృతాలు అవన్నీ జిడ్డు జిడ్డు ఇంకా ఘోరంగా అయిపోతుంది పరిస్థితి అంతా, అదే పోదు. అందుకని కాసిన పాలు తీసుకోండి ఒక గ్లాసులు, అది కూడా చల్లటి పాలే, వేడి చేయని పాలు. వేడి చేసి చల్లార్చిన ఒకటి కాదు, వేడి చెయ్యని పాలు. ఆ పాలు తీసుకోండి, పాలతో బాబాకి అభిషేకం చేయండి, ఆ తర్వాత విభూతి వేయండి, చక్కగా విభూతితో అభిషేకం చేయండి, ఆ తర్వాత సున్నితంగా బాబాకి, అంటే మీ బిడ్డకు మీరు స్నానం ఎలా చేస్తారో అలా చేయించండి బాబాకి. ఉదాహరణకి ఆరు నెలలు బిడ్డ ఒక తల్లికి ఉంది, ఆ తల్లి ఎలా చేయిస్తుందండి స్నానం ఆ పిల్లవాడికి? ఎంత సున్నితంగా చేస్తుంది, గట్టిగా తోముతుంది అప్పుడేసేసి ఇష్టం వచ్చినట్టు తోమది. అలా బాబాకి అభిషేకం చేయాలి, అలా బాబా పాదాలకు పూజ చేయాలి. అంటే త్రికరణ శుద్ధిగా భక్తి విశ్వాసాలతో నమ్మకంతో సాక్షాత్ సాయి ఇందులో కొలువై ఉన్నాడన్న భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సత్ఫలితం అనేది అప్పుడు వస్తుంది. అంతే తప్పితే మెకానికల్గా ఒక్కుబడిగా ఏదో చేశామంటే చేశాం, చెందామంటే చెందామన్న భావనతో చేయటం వలన ఉపయోగము లేదు. కారణం గతంలో చెప్పుకున్నాం, అశ్రద్ధానః పురుషః ధర్మశాస్త్ర పరంతపః అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. అశ్రద్ధతో నెగ్లిజెన్స్తో ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కష్టాలు తప్పవు, కష్టాలు తప్పవు. ఇంట దైవిక శక్తిని పుష్కలంగా నింపే పగోడా. ఏమిటి పగోడా? పదమే విచిత్రంగా ఉందే, ఏమిటా అని. పగోడా అంటే దైవత్వము పరిపూర్ణంగా నింపి ఉన్నది. దేవాలయము దైవం యొక్క స్థానము అని అర్థం.